నమస్తే అండి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు దాని గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా చర్చ నడుస్తోంది మనం కూడా దాని మీద చర్చించుకుందాం విశ్లేషించుకుందాం ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయాలను కూడా మీరు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను టీ ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇక విషయానికి వస్తే సోషల్ మీడియాలో అండి ప్రతిరోజు చాలా చురుగ్గా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనూహ్యంగా ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఆయన ఇదిగో ఈ ట్వీట్ పెట్టారు వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన వెల్లడించారు అయితే ఈ సెంటెన్స్ను ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు కొంతమందేమో ఈ ఆదివారం నేను కూర్చొని ఆలోచించాను ఇక మీదట నేను సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నాను అని కొందరు విశ్లేషిస్తే కొందరేమో వచ్చే ఆదివారం నుంచి నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని కొందరు విశ్లేషించారు సరే ఓవరాల్గా చూస్తేనేమో ఈ ఆదివారం నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మిగతా తనకి ఏ సోషల్ మీడియా ఉంటే ఆ సోషల్ మీడియాలు దూరంగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఆలోచిస్తున్నాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు సోమవారం అత్యంత సంచలనాత్మకమైన ఒక ట్వీట్ అనేది పెట్టారు ఆయన ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు అన్న వివరాలు మాత్రం ఇంతవరకు బయటికైతే వెల్లడించలేదు ఆ ట్వీట్లోనూ పెట్టలేదు ఇంకెక్కడా దాని గురించి ఆయన మాట్లాడలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ట్విట్టర్కు సంబంధించిన అఫీషియల్ అధికారులను కొంతమందిని కలిసి మాట్లాడితే వాళ్ళేమో తెలీదు మాకు కూడా తెలీదు అసలు ఏం ఆలోచిస్తున్నారు ఆయన అని చెప్పి వాళ్ళు అన్నారు అని జాతీయ మీడియాలో పబ్లిష్ అయింది మరి నరేంద్ర మోడీ గారు ఏం ఆలోచిస్తున్నారు అన్నది మాత్రం తెలియట్లేదు ఇది మాత్రం చాలా సంచలనాత్మకమైన నిర్ణయంగా మారింది గంటలో అండి ఇరవై ఆరు వేల ఐదు వందల సార్లు రీట్వీట్ అయ్యింది ప్రతి రెండు మూడు సెకండ్లకు ఒక కామెంట్ వచ్చి పడుతూనే ఉంది ఈ ట్వీట్ కింద ఇంత సంచలనాత్మకమైన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమందేమో ఆ సరే ఉంటే ఉండు లేకపోతే లేదు అని కొంతమంది ట్వీట్లు పెడుతుంటే ఇక వేలాది ట్వీట్లేమో నో సార్ నో సార్ వద్దు వద్దు అని చెప్పి నో సార్ అనేదాన్నే ఒక ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ లాగా పెట్టి దాన్ని ట్రెండ్ చేసి పారేశారు నో సార్ మీరు సోషల్ మీడియాను వదిలేయొద్దు మీరు సోషల్ మీడియాలో ఉండాల్సిందే మీకు వరల్డ్ వైడ్గా అభిమానులు ఉన్నారు కావాలంటే మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి అంతేగాని సోషల్ మీడియాను పూర్తిగా మీరు వదిలేయొద్దు అని చెప్పి నరేంద్ర మోడీ గారి ఫ్యాన్స్లో ఒక ఫ్యాన్ ఆయనకు మెసేజ్ పెట్టాడు అదే ట్వీట్లో ఇక చాలామంది వద్దు సార్ సోషల్ మీడియాను మీరు వదిలేయొద్దు మీరు ఏమైనా మాతో పంచుకోవాలనుకున్నా సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు కదా కాబట్టి సోషల్ మీడియా వదిలేయొద్దు అని చెప్పి రకరకాల మెసేజెస్ పెడుతున్నారు ఓవరాల్గా అండి నరేంద్ర మోడీ గారి సోషల్ మీడియా గురించి మనం చూస్తే టూ థౌజండ్ నైన్లోనే ఆయన సోషల్ మీడియాలోకి వచ్చేసారు అప్పటి నుంచే ఆయన చాలా చురుగ్గా పాల్గొంటున్నారు సోషల్ మీడియాలో ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ వరల్డ్ వైడ్గా చూస్తే ట్విట్టర్లో ఆయనకు ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫేస్బుక్లో నాలుగు కోట్ల నలభై లక్షల మందికి దాకా ఫ్యాన్స్ ఉన్నారు ఇక ఇన్స్టాగ్రామ్లో మూడు కోట్ల యాభై రెండు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక యూట్యూబ్లో ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఫ్యాన్స్ ఉన్నారు నరేంద్ర మోడీ గారికి ఇదేమి చిన్న సంఖ్య కాదు చాలా పెద్ద సంఖ్య ఇక సోషల్ మీడియాలో మన దేశంలో నెంబర్ వన్ ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో టాప్ త్రీలో ఉన్నారు మోడీ గారు నరేంద్ర మోడీ గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ ఏదైనా పెట్టారు అంటే వేల సంఖ్యలో రీట్వీట్ ట్వీట్ అవుతూనే ఉంటాయి ఆయన పెట్టే మెసేజెస్ అంత విస్తృతమైనటువంటి సోషల్ నెట్వర్క్ ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇంత అకస్మాత్తుగా ఆయన సోషల్ మీడియాలో నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అన్నది మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు ఇక దీని మీద మీడియా ఛానల్స్లో రకరకాల చర్చలు కూడా ప్రారంభమయ్యాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో అండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశాన్ని కూడా ఆయన నిర్వహించలేదు డైరెక్ట్గా మీడియా సమావేశాన్ని నిర్వహించి జర్నలిస్టులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఆన్సర్స్ ఇవ్వడం మాట్లాడడం ఆయన ఏదైనా సరే చెప్పాలి అనుకున్నా ప్రకటించాలి అనుకున్నా మీడియా సమావేశాలలో చెప్పడం అనేది ఇంతవరకు లేదు ఆయన ప్రజలతో ఆయనకున్న సోషల్ మీడియా ద్వారానే ఆయన మాట్లాడుతున్నారు ఒక ట్వీట్ పెట్టడం ఆయన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం లేదా ఫేస్బుక్లో మెసేజ్ పెట్టడం ఇన్స్టాగ్రామ్లో ఏవైనా సరే ఫొటోస్ ఉంటే వాటిని పోస్ట్ చేయడం ఇలా ఆయన కమ్యూనికేట్ చేస్తూ వస్తున్నారు వాటినే తీసుకొని ప్రధాన మీడియా ఛానల్స్ వారు ఇదిగో నరేంద్ర మోడీ గారు ఇలా మాట్లాడారు అని చెప్పి వార్తల్లో వేస్తూ వస్తున్నారు ఇది జరుగుతోంది గత కొన్ని సంవత్సరాలుగా ఇక దాంతోపాటు ఆయన పెట్టే ప్రతి పోస్ట్కు కూడా వేలల్లో లైక్స్ వచ్చి పడుతూ ఉండేవి ఇక రీట్వీట్ అవుతూనే ఉంటాయి ఆయన పెట్టిన ట్వీట్స్ ఇప్పుడే నేను చెప్పాను కదా మూడో స్థానంలో ఉన్నారు అని చెప్పి ఫస్ట్ స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు రెండో స్థానంలో యుఎస్ఏ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు మూడో స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు వరల్డ్ వైడ్గా చూస్తే మరి ఓవరాల్గా అండి నరేంద్ర మోడీ గారు ఆయన మీద ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి లేకపోతే ఈ సిఏఏ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో విపరీతంగా ద్వేషపూరితమైన వ్యాఖ్యలు పెరుగుతూ వస్తున్నాయి అని చెప్పి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరేమో లేదు లేదు ఆయన మనసులో ఏదో ఉంది అది మనకు అర్థం కావడం లేదు ఆయన త్వరలో ప్రకటిస్తారు అని చెప్పి కొందరు అంటున్నారు ఇక దీని మీద బీజేపీ శ్రేణులేమో వద్దు సార్ మీరు సోషల్ మీడియా వదిలేయొద్దు ఉండండి ఉండండి అని చెప్పి బీజేపీ శ్రేణులు అభిమానులు ఆయన్ని వేడుకుంటూ ఉంటే ఓ పక్క విపక్ష నేత రాహుల్ గాంధీ ఒక ట్వీట్ పెట్టాడు ఏం ట్వీట్ పెట్టాడంటే మీరు వీడాల్సింది ద్వేషాన్ని సోషల్ మీడియాను కాదు అని చెప్పి సినిమాటిక్గా డ్రమాటిక్గా ఆయన ఒక ట్వీట్ పెట్టాడు ప్రధాని నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్కు గురవలేదు అని చెప్పి నేను భావిస్తున్నాను లేకపోతే విసిగిపోయి నిజంగానే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు సంకేతాలు ఇస్తున్నారా అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే కేటీఆర్ గారు ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఇదంతా ఒక ఎత్తు అయితే అండి నాకు ఇంకొక ఆలోచన వస్తుంది ఇప్పటి వరకు మనం ఈ ఫేస్బుక్ ట్విట్టరు యూట్యూబు ఇన్స్టాగ్రాము వీటన్నిటి మీద మనము డిపెండ్ అవుతూ వస్తున్నాం ఆ డిపెండెన్సీని తగ్గించడానికి ఏమైనా నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేస్తున్నారా ఒకనొకప్పుడు అండి చైనా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఒక సోషల్ నెట్వర్క్ను తయారు చేసుకున్నారు ఒకనొక సందర్భంలో మనం ఇప్పుడు వాడుతున్నటువంటి సోషల్ మీడియా నెట్వర్క్స్ను కావచ్చు పెద్ద పెద్ద సంస్థలను కావచ్చు చైనా వాళ్ళు వాళ్ళ దేశంలోకి రాకుండా అడ్డుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సోషల్ నెట్వర్కింగ్ని మొత్తం వాళ్ళే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు అలాంటిది ఏమైనా భారతదేశానికి సంబంధించింది ఏమైనా సరే బిల్డ్ చేసి అందులో యాక్టివ్గా ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారా మోడీ గారు అది అర్థం కావట్లేదు అలాంటిది ఏమైనా ఉంటే ముందు నుంచే ఆ సోషల్ నెట్వర్కింగ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతూ వస్తుంది అంటే ఫేస్బుక్కు కావచ్చు ట్విట్టర్కు కావచ్చు ప్యారలల్గా సేమ్ అవి ఏమేమి పనులు చేస్తున్నాయో అలాంటి పనులు చేయగలిగే స్వంత సాఫ్ట్వేర్ని భారతదేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని తయారు చేసి పూర్తిగా డేటా మొత్తం భారతదేశంలోనే ఉండేలాగా అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే కంట్రోలింగ్ పాయింట్ మొత్తం భారతదేశంలోనే ఉంటుంది అలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మనకు సంబంధించిన డేటా విదేశాలలో ఉండేటటువంటి సర్వర్స్లో స్టోర్ అవుతోంది మనకు సంబంధించిన డేటా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా ఉపయోగిస్తున్నారు దీని మీద చాలా న్యూస్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దేశాలలోండి ఈ డేటాను తీసుకొని డేటా అనాలిటిక్స్ ద్వారా ప్రభుత్వాలనే మార్చినటువంటి సంఘటనలు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు ఫేస్బుక్ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి ఫేస్బుక్ అధినేత ఒకనొకసారి ఆయన ఈ విషయం మీద లీగల్గా కొన్ని కేసుల్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఇవన్నీ ఎందుకు మనమే ఒక సొంత సోషల్ నెట్వర్కింగ్ని బిల్డ్ చేసుకుంటే ఎలా ఉంటుంది దేశీయ సోషల్ నెట్వర్క్ని అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తున్నారా ఎందుకంటే అండి నరేంద్ర మోడీ గారు గత ఐదేళ్లుగా ఆయన ప్రకటిస్తున్నటువంటి నిర్ణయాలను గమనిస్తే టకా 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 ఆయన నిర్ణయాన్ని చెప్పేస్తారు దానికి సంబంధించిన వర్క్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది సడన్గా నిర్ణయం బయటకు వస్తుంది ఒక్కసారి ఆశ్చర్యపోవడం షాక్ అవ్వడం ప్రజల వంతు అవుతుంది కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన అంత వేగంగా ప్రకటిస్తూ ఉంటారు కానీ దాని వెనక చాలా సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో ఒక స్ట్రాంగ్ వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అలాగే ప్యారలల్ సోషల్ నెట్వర్కింగ్ని ఏమైనా తీసుకొస్తున్నారా అన్న సందేహం అయితే నాకు వస్తుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అలాగే బీజేపీ కానీ ముఖ్యంగా మోడీ గారు వచ్చాక ఫెడరల్ స్ఫూర్తి ఫెడరల్ స్ఫూర్తి అనే పదాలను ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తుంటారు అంటే యుఎస్ఏలో సిస్టమ్ అనేది ఎంత బలంగా పనిచేస్తోందో అదే విధంగా అంత బలంగా భారతదేశంలోని సిస్టంని కూడా పనిచేయించే విధంగా ఫెడరల్ స్ఫూర్తితో ఒకే దేశం అనే నినాదంతో ప్యారలల్ సోషల్ నెట్వర్క్ని ఏమైనా తీసుకొస్తారా అన్నది నాకైతే డౌట్ వస్తుంది ఇక దీంతో పాటు నరేంద్ర మోడీ గారు ట్విట్టరు ఫేస్బుక్స్లోంచి బయటికి వెళ్ళిపోయి ఇంకా నేను అసలు ట్వీట్స్ పెట్టను ఫేస్బుక్ ద్వారా నేను మీతో కమ్యూనికేట్ చెయ్యను అని ఆయన అన్నారంటే ఖచ్చితంగా ఆయన మరి మీడియా సమావేశాలను నిర్వహించాల్సి వస్తుంది ఏదో ఒక సోషల్ మీడియా ద్వారా అయితే ఆయన ప్రజలతో మాట్లాడాల్సి వస్తుంది లేదు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్తో అయినా సరే ఆయన మాట్లాడాల్సి వస్తుంది మరి దాని గురించి అయితే ఆయన ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్రజలతో ఆయన ఎలా కమ్యూనికేట్ చేస్తారు అన్న విషయాన్ని అయితే ప్రకటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇక ఈ మధ్య కాలంలో అండి సోషల్ మీడియాలో కూడా ఈ ద్వేషం అనేది విపరీతంగా పెరిగిపోయింది ఎవరైనా సరే ఏదైనా సరే ఒక విషయాన్ని విశ్లేషిస్తూ ఉన్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడకుండా వేరే వేరే విషయాలను మాట్లాడుతూ ఉంటారు ఆ విషయంలో ఉన్న మంచి చెడు ఏముందో దాన్ని విమర్శించకుండా చాలామంది సైడ్ ట్రాక్ పడుతూ ఉంటారు ఆల్రెడీ వాళ్ళ లోపల ఒక రకమైన ద్వేషం అనేది నిండిపోయి ఉంటుంది పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు ప్రాంతాలతో సంబంధం లేదు జనరల్గా నేను చెప్తున్నాను జనరల్ అబ్జర్వేషన్ ఇది విద్వేషపూరితమైన వ్యాఖ్యలు రాయడం విద్వేషపూరితమైన ట్రోల్స్ చేయడం రెచ్చగొట్టేలా ట్రోల్స్ చేయడం రెచ్చగొట్టేలాగా విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక ఇప్పుడు మీడియా పరిస్థితి కనుక చూస్తే అండి మన భారతదేశంలో దాదాపు తొంభై ఐదు శాతం మీడియా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటూ వస్తోంది ఎందుకంటే తొంభై ఐదు శాతం మీడియా మనం ఒక్కొక్కరిని తీసుకొని విశ్లేషిస్తే వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు ఒక్కొక్కటి ఉంటాయి కొంతమందికి మతపరమైన ప్రయోజనాలు ఉండొచ్చు కొంతమందికి కులపరమైన ప్రయోజనాలు ఉండొచ్చు కొంతమందికి ప్రాంతాలకు సంబంధించిన ప్రయోజనాలు ఉండొచ్చు కొంతమంది ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేవాళ్ళు ఉండొచ్చు ఈ రకరకాల ప్రయోజనాలు తొంభై ఐదు శాతం మీడియా మాత్రం భారతదేశంలో నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి గత ఐదు సంవత్సరాలుగా పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది అన్నది మాత్రం ఖచ్చితంగా నిజం మరి నరేంద్ర మోడీ గారు ఒకవేళ సోషల్ మీడియాను వాడకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడాలంటే ఇది ఒక సమస్య అంతెందుకండి యుఎస్ఏలో కూడా డొనాల్డ్ ట్రంప్ అదే ఫేస్ చేస్తూ వస్తున్నాడు ఆయన రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ట్వీట్ పెట్టారు అమెరికాలోని పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ పేర్లు మరీ చెప్పి తన ట్విట్టర్లో ఇదిగో వీళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారో చూడండి సిగ్గుపడండిరా మీరు అని చెప్పి తిడుతూ పెట్టారు ఆయన నరేంద్ర మోడీ గారు మరీ అంత ఓపెన్గా మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి అయితే ఎవరిని తిట్టలేదు అలా తిట్టలేరు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి అది మరి మోడీ గారు సోషల్ మీడియాలో లేకుండా ప్రజలతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు ముందు ముందు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీనిపై మీ అభిప్రాయాలను నిర్మహమాటంగా టీమిక్ షార్ ఛానల్తో కామెంట్ సెక్షన్లో రెస్పాన్స్కోండి అలాగే టిమిక్చర్ ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ అవ్వండి ధన్యవాదాలు